हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रेसीपी वी रसमी इधा बहुत अलग दग्गू कफ उ बनचेदी इधर चेयल चूपस्ता इधी इम्यूनिटी चला बुतनी आरोग्या चला मंजी इधर चुपता टेस्ट चला बहुत दीन तयारी विधान चुदा मुझे दीन कोसम मैं पेसरपी कपना दी कड़कोनी दी वाश्कमी कड़को तगन वाटर पोसकोवाली पोसको पेटेको फोर विजल्स वे वर को उड़की मेत उ पुप पकन पेटेक तरवा तस्कना नैन आईल वेक स्पून अंडी मिरी वैसा वेवाली कोई फ्रई अर्वा इपड़ स्पून जीलक्र वेवाल इंपने इवीड फ्रई अव्वाली इवे फ्रई अर्वा मैं मिक्स वेसको लेदे चेज कलर आई उ कच्चु सो इत रेडी अंदी दी पक्न पटेक स्टव आफ्को కొద్దిగా ఆయిల్ వేసానండి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను పోపు దినుసులండి కొంచెం ఫ్రై అవ్వాలి జీలకర్ర అలాగే నేను ఆవాలు వేసాను తర్వాత వెల్లుల్లి రెంబలు వేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇంగువ వేసానండి ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరిగానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఫ్రై అవ్వాలండి నేను అల్లం ముక్క అండి చిన్నగా దంచుకున్నాను దీన్ని తురుముకున్నా పరవాలేదు ఇది కూడా వేసుకొని బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం వేసిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలండి నేను పెద్దది టమాటా ఒకటి తీసుకున్నాను దాని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని తర్వాత పసుపు యాడ్ చేశానండి टमाटा कोई मग्गेंत वरकु वेयिंचुकोवालंडि मनं दीन्नि टमाटा मग्गिन तर्वात चिंतपंडु रसम अंडि मन टेस्ट नि बट्टि नेनु चिंतपंडु रसम याड चेसानु इंदुलो इप्पुडु मनं उडिकिंचुकुन्न पप्पु उंदि कदा फोर विजिल्स वच्चेंत वरकु उडिकिंचानंडि ई विधंगा रेडी अयिंदि इला उंडालंडि पप्पु इला उंटेने मनकि रसम चाला टेस्ट गा बागुंटुंदि इप्पुडु इदि ई पप्पुनि इंदुलो वेसेसुकोवालि ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో సరిపడంత వాటర్ పోసుకోవాలండి కొంచెం మన రసం లాగా ఉండాలి కదా అందుకని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మరగాలండి ఇది నేను salt యాడ్ చేశాను సరిపడంత ఇప్పుడు నేను ఈ రోట్లో ఇది దంచుతున్నానండి ఇది కచ్చబిచ్చ దంచుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి హైలో పెట్టుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ కి ధనియాల పౌడర్ యాడ్ చేశాను తర్వాత ఇప్పుడు నేను దంచుకున్నాను కదా అది ఒక 2 స్పూన్లు వేసానండి ఇది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి దగ్గు మనకి కఫం లాంటి ఏమన్నా ఉంటే తగ్గుతాయి ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ